తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక వెంకటనగర్లో లాక్ డౌన్ కారణంగా ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనాథులకు నిరుపేదలకు ఇంటర్నేషనల్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ నరదాస్ ఆధ్వర్యంలో కూరగాయల సరుకులను పంపిణీ చేశారు। ఈ లాక్ డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించి కరోనాను మన దేశం నుండి తరిమివేయాలని దీనికి ముఖ్యంగా యువత సహకరించి రోడ్లపైన అనవసరంగా తిరగవద్దని కాకినాడ అలయన్స్ క్లబ్ సలహాదారు చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు। ఈ కార్యక్రమంలో కాకినాడ సర్దాన్ క్లబ్ అధ్యక్షులు పి సూర్యనారాయణ రెడ్డి క్లబ్ ఎక్స్‌టెన్షన్ చైర్మన్ దిలీప్ కుమార్ తదితర క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వెంకటనగర్లో ఉన్నాము। ఈ రోజు ఇక్కడ కరోనా మహమ్మారి దెబ్బకి చాలా మంది అన్నార్దులు పేదవారు కూలీలు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మార్గ దృక్పథంతో వారు ఇక్కడికి వచ్చి ఒక 60 మంది పైచీలకు వరకు ఒక 85 మంది వరకు వాళ్ళు ఒక వారం సరిపడా వెజిటబుల్స్ అన్నీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు। ఇక్కడ మనతో పాటు డాక్టర్ గారు వాళ్ళ సంఘం నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు। వాళ్ళకి అసలు ఇటువంటి కార్యక్రమం ఇంకేంటి చేస్తుంది క్లబ్ తరపున ఏం చేస్తుంది నేరుగా వాళ్ళని అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాము। సార్ చెప్పండి సార్, ఇటువంటి కార్యక్రమాలు మీ సంస్థ తరపు నుంచి ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈ అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్ కాకినాడ సర్వెంట్ మా క్లబ్ నుంచి ఇక్కడ గత 15 రోజులుగా అన్నదాన కార్యక్రమం జరిపాము। అలాగే ఇది 15 తారీఖు పూర్తయింది, లాక్డౌన్ పూర్తయి మళ్ళీ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఈరోజు వారం రోజులు సరిపడా ఈరోజు కూరగాయలు ఇక్కడ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది। సుమారు 85 మందికి ఈరోజు కూరగాయలు పంపిణీ చేస్తాం 1 వీక్ వరకు। అలాగే కాకినాడలో ఇంకా వివేకానంద క్లబ్ అని ఉంది, వాళ్ళు రకరకాల ఏరియాల్లో పూర్ ఎక్కడ ఉన్నారో చూసుకుని వాళ్ళు కూడా చేశారు। అలాగే రీసెంట్గా శ్రేయోభిలాషి అనే క్లబ్ నిన్ననే పాత బస్ స్టాండ్ దగ్గర ఒక 50 కుటుంబాలకు రైసు నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది। అలాగే కొత్తపాకల దగ్గర ఒక క్లబ్ అక్కడ కూడా పంచడం జరిగింది। అలాగే సత్య క్లబ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒకరోజు ఒక ప్రోగ్రామ్ చేశారు। ఇలా మొత్తం మీద అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ నుంచి చాలా ఏరియాల్లో ఎక్కడైతే లేబర్ ఉన్నారో పూరు వాళ్ళందరికీ కూడా మేము అందరూ మా క్లబ్ తరపు నుంచి ఇక్కడ యుటెన్సిల్స్ ఏమి పీపుల్ నీడ్ ఉందో అవన్నీ కూడా మేము ఇస్తున్నాము। అయితే ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే సామాజిక దూరం మాత్రం ఖచ్చితంగా పాటించండి। ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు కుర్రాళ్ళు ఎక్కువగా బయటల మీద తిరుగుతున్నారు, ఈ విధంగా బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి। అలాగే సాయంకాలం టైంలో చాలామంది 5 అవగానే బయటకు వచ్చేసి 6 7 గ్రూప్గా కూర్చుంటున్నారు, దయించి ఆ విధంగా చేయకుండా ఉండండి। ఇది మేము మా అసోసియేషన్ నుంచి మేము ప్రజలకు చెప్పే పిలుపు, థ్యాంక్ యూ సార్। స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక్కడ వారం సరిపడే అవసరం విషయాలు మనతో పాటు చంద్రబేస్ నుంచి అంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్ కూడా ఇందులో ఉండడం చంద్రబేస్ నుంచి మెంబర్గా ఉండడం జరిగింది। మరి అందులో భాగంగా వీళ్ళు లాస్ట్ డే కూడా ఏదో అన్నదాన కార్యక్రమం చేసి అని చెప్పారు। ఇతర మరికాలను ఏం చేస్తారని కూడా మనం చూసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం। అలాగే ఉదయం నుంచి కూడా ఈ సేవా కార్యక్రమం ఏదైతే చాలా ఎక్కువ అవుతున్నాయి, మే 3 వరకు ఇలాగా ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి చెప్పిన 7 సూత్రాల్లో ఖచ్చితంగా వీళ్ళు పాటిస్తూనే వచ్చారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఇంకా చాలా ఆశిస్తుంది। 90 న్యూస్ తోటి పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు నేరుగా పేదలకు ఏదైతే ఉందో అది ఒక వారం సరిపడే వస్తువులు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది। కెమెరాన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ।